ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి నల్ల బ్యాడ్జీలతో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా మాజీ ఎఫ్టీసీ చైర్మన్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసి రాజకీయ లబ్ధి పొందేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఈడీ అధికారులను అడ్డుపెట్టుకుని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ హుటాహుటిన హైదరాబాద్కు వచ్చి అరెస్ట్ చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కవిత గారి పేరును చెప్పేయడం జరిగింది. అయినప్పటికీ కూడా చట్టబద్దంగా న్యాయబద్దంగా ఈడీ ఎప్పుడు ఢిల్లీకి పిలిచి విచారించినా కూడా తెలిసిన టైం పోయింది. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటి కూడా జవాబు చెప్పినప్పటికీ కాలయాపన చేసి ఈ రోజు ఈడీని వాళ్ళ జేబు సంస్థగా వాడుకుంటూ దుర్మార్గంగా నిన్న అరెస్టు చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం, ప్రతి వారు ఖండించాల్సిన అవసరం ఉంది. మేము కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పాలించింది. ఇటు పోలీసులతో కానీ ఫ్రెండ్లీ పోలీసులుగా ఉన్నాం, ప్రజలతో ఉన్నాం, పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా కూడా మంచి పాలన అందించడం, అన్ని రంగాలలో కూడా ఈయన రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందరకు తీసుకుపోవడం జరిగింది. ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు కేసీఆర్ గారి నాయకత్వం రేపు జాతీయ స్థాయిలో ఆయనకు ప్రమాదంగా భావించిందో అప్పటి నుంచి కక్ష సాధించడం మొదలు పెట్టడం జరిగింది. అందులో ఇటు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులను కానీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ మరీ దారుణంగా ఈ మధ్యకాలంలో మనకు గురి చేయడం జరుగుతున్నది. అంతేకాకుండా ఉన్న అమలుగానే హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి 100 రోజులైనా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు అమలు చేయలేమని తెలుసుకొని కూడా ఏదో ఓ రకంగా ప్రజలను ఈ ఎలక్షన్ పార్టీకి మభ్యపెట్టి పక్కదారి పట్టించాలనే ఒక దురుద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఈ రోజు కేంద్రంతో చేతులు కలిపి కేసీఆర్ గారి కుటుంబాన్ని కేసీఆర్ గారి పార్టీని ఒక రకమైన ప్రజలలో అభద్రతాపాన్ని గురి చేసి భగ్నం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కార్యకర్త ప్రతి తెలంగాణ బిడ్డ కూడా దీన్ని ఆశించడం లేదు. తప్పనిసరి రాబోయే రోజుల్లో అటు కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉన్నది. నిన్నటికి ఏ రోజు పొద్దున స్క్రోలింగ్ లో చూసినాం కేజ్రీవాల్ లాంటి వాడిని కూడా ప్రతిపక్ష నాయకుడు ఆయన కూడా ఎదుగుతుంటే ఓర్వలేక ఈ కేసులో ఇరికిచ్చి 16 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా పోకపోతే ఈ రోజు వారు ఎంటిసిపేటరీ పేర్లు తీసుకున్నారని అడిగింది. ఈ రోజు కూడా నిన్న ఎంక్వైరీ చేసి పోయి అవకాశం ఇస్తే ఇక్కడ కూడా కవిత గారు ఎంటిసిపేటరీ పేరు తీసుకోవాల్సిన ఉండే కానీ ఒక స్త్రీ అని తెలిసి కూడా 6 తర్వాత అరెస్టు చేయొద్దు. అలాంటి పరిస్థితులలో కూడా వారు ఇక్కడ కూడా కాకుండా రాత్రే హైదరాబాద్ ఢిల్లీకి తరలించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. మేము ప్రతి పౌరుడు తెలంగాణ పౌరుడు దీన్ని తీక్షణంగా ఖండిస్తున్నాం. ఏ లక్ష్యంతో అయితే మన భారతదేశానికి ఇంత మంచి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ సాక్షిగా మేము ఇలా ప్రొటెక్ట్ చేసి వారికి ఈ దుర్మార్గాన్ని చర్యలకు పూనుకుంటే కేసీఆర్ కుటుంబాన్ని కానీ
టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెరువు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే తప్పనిసరి ప్రతిఘటిస్తాం, మనం మేమేందో చూపిస్తామని ఈ సభాముఖంగా ఆ రెండు పార్టీలకు హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో ఏ పరిణామాలకైనా మేము కేసీఆర్ గారి కుటుంబం తోడి ఉంటామని. కేసీఆర్ గారి కుటుంబం తెలంగాణ రాష్ట్రం రావడానికి తన ప్రాణాన్ని పులి నోట్లో పెట్టి తన ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుని కుటుంబం మీద ఈ రోజు దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే బీజేపీ వారికి సంక్షేమం ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్లకు సంక్షేమం ఇచ్చినాం, బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టలే. కాంగ్రెస్ కేసీఆర్ ఏమంటున్నారంటే తెలంగాణ బిడ్డలంతా, తెలంగాణ వాదులంతా, తెలంగాణ రాష్ట్రం అంతా నా బిడ్డలు నా ప్రజలు అనుకున్నాడు. కానీ ఇవాళ నిన్న మొన్న అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక మల్లారెడ్డి మీద వాళ్ళ వ్యాపారాల మీద దాడి చేయడం, ఒక మహిపాల్ రెడ్డి వాళ్ళ కుటుంబం మీద దాడి చేయడం, ఇలా కవిత కేసీఆర్ కుటుంబం మీద దాడి చేయడం, నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కుట్ర బండి తెలంగాణ వాదాన్ని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబాన్ని లేకుండా చెయ్యాలి అనే దురుద్దేశంతో ఇలాంటి కుట్ర చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ వాస్తవంగా ఒక్కసారి తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఏ విధంగా డ్రైగా ఉండే, ఎన్ని బీడు పొలాలుండే, ఎన్ని రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉండే. ఇవాళ కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఒక మల్లన్న సాగర్, ఒక ఉండబోసమ్మ సాగర్, ఒక రంగనాయకుల సాగర్, ఒక కాళేశ్వరాన్ని నిర్మాణం చేసి ముందుకు పోతా ఉంటే రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కరువు లేదు. వాడి పంటలతోని పచ్చటి పొలాలతోని హరిత తెలంగాణగా మార్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కొంతమంది దుర్మార్గం వల్ల ప్రభుత్వం కోల్పోయినాం. కోల్పోయినప్పుడు కూడా వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మైమర్పించడానికి, ఆ హామీలను తప్పుదోవ పట్టించడానికి, ఆ హామీలను ప్రజల్లోకి రాకుండా ఇలా దాడు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుండ్రు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాన్స్టిట్యూషన్ ని, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తుండ్రు, హక్కుల్ని దుర్వినియోగం చేస్తుండ్రు. ఇలా రాష్ట్రంలో గుండాయిసాన్ని పోలీసుల్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా పోలీసుని ప్రేరేపించి అక్రమంగా దాడులు చేస్తా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సామ్రాజ్య వాదాన్ని తెలంగాణ ప్రజలు కూడా గ్రహించి తెచ్చిన తెలంగాణ, వచ్చిన తెలంగాణ రైతుల్ని, అదేవిధంగా సంక్షేమాన్ని కాపాడినటువంటి నాయకుని కుటుంబానికి ప్రజలంతా అండగా ఉండాలని గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరూ, పార్లమెంట్ లో ఉండే ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాస్తవాన్ని ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చి సంక్షేమాన్ని ఇచ్చి రైతుల్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల మీద ఉందని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి రాత్రికి రాత్రే అప్పటికప్పుడే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా అప్పటికప్పుడు వచ్చి కవిత గారిని అరెస్ట్ చేసి దుర్మార్గంగా ఈడీ ఆఫీసులో నైట్ అంతా ఉంచి ఇప్పుడు జైలుకు పంపించే కార్యక్రమం తీసుకున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ గారి కుటుంబం వెంటనే ఉంటుందని చెప్తే తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.